కలిగిన దేవదేవునికి స్తోత్రాలు స్తుతులు అర్పిస్తూ నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు పాస్టర్ విజయ్ గారికి, వారి ప్రియమైన తల్లి గారు, కుటుంబం, సంఘమునకు ఏసై నామములో హృదయపూర్వక వందన వచనం తెలియచేస్తూ నన్ను ఇక్కడికి పరిచయం చేసిన దైవదాసులు పాస్టర్ నరేష్ గారిని బట్టి, ఈ రాత్రి సభాధ్యక్షులు దైవజనులు పాస్టర్ ఇమ్మాన్యుయల్ గారు, వేదిక మీద దైవజనులందరికీ, కుడి వచ్చిన దైవ సేవకులకు, సంగీత బృందం, ప్రతి ఒక్కరికి ఏసై నామములో హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. సభల చివరి రాత్రి మనం ప్రభు సముఖంలో ఉన్నాం. గత 2 దినాలు ప్రభు శ్రేష్టమైన సందేశాల ద్వారా సంఘాన్ని, పరిసర ప్రాంతాన్ని, కుడి వచ్చిన ప్రజలను ప్రభు ఆశీర్వదించాడు. ఈ రాత్రి ఇప్పటికే చాలా కాలాతీతమైంది, ఆల్మోస్ట్ 10:30 దాటింది. ఇంచుమించుగా ముగింపు సమయంలో మనమున్నాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన పుస్తకం 59వ సంకీర్తన, కీర్తనలు 59వ సంకీర్తన 17వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు నాకు ఎత్తైన కోటగాను, కృపగల దేవుని గాను, కృపగల దేవుడు గాను ఉన్నాడు, ఉన్నాడు నా బలమా, నా బలమా, నిన్నే కీర్తించెదను, నిన్నే కీర్తించెదను. చదవబడిన వాక్యమును ప్రభువు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్లరా, దేవుని సందులో అనుక్షణం ప్రభు మనల్ని కాపాడుచు నడిపిస్తున్న సమయాలు. మంచి వాతావరణం ఏసై ఇచ్చాడు. ఈ సభా ప్రారంభంలో గ్రీటింగ్స్ చెప్తూ దేవుడు వర్షం ఎలాగ ఆప్ చేశాడో మనం వింటూ వచ్చాం. ప్రభు కృప, ప్రభు కృప. ప్లరా, కీర్తనకారుడైనటువంటి దావీదు ఈ పాట పాడుకుంటూ దేవుని గురించి ఒక మాట చెప్తాడు. దేవుడు నాకు ఎత్తైన కోటగా, కృపగల దేవుడుగా ఉన్నాడు. దేవుడు అనగా స్వయంభవుడు. గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎక్సిస్టెంట్. దేవుడు స్వయంభవుడు, తనంతట తానుగా ఉండేవాడు దేవుడు. ఎవరి చేత నిర్మించబడిన వాడు దైవము కాదు కదా. దేవుడు స్వయంభవుడు, సెల్ఫ్ ఎక్సిస్టెంట్. అదృష్టిన దేవుడు, స్వయంభవుడిన దేవుడు. ఆయనలో ఎన్నో గుణ లక్షణాలు. దేవుని గురించి చెప్పమన్నప్పుడు దేవునిలో ఉన్న ఎన్నో లక్షణాలు, దృశ్య లక్షణాలు, అదృశ్య లక్షణాలు, వాటిని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ప్రేమామయుడు, దేవుడు న్యాయవంతుడు. గాడ్ ఈస్ జస్టిస్, గాడ్ ఈస్ లవ్. సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వశక్తుడు. ఇలాగూ దేవుని గురించి ఎన్నో ఆయన యొక్క లక్షణాలను మనము వర్ణిస్తాం, మనం వాటిని అనుభవిస్తాం. దేవుల్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గ్రహించి ఆయన దైవం అని మనం పిలుచుకుంటూ ఉంటాం. దేవునిలో ఉన్నటువంటి ఎన్నో వ్యక్తిత్వాల యొక్క లక్షణాల్లో బహు శ్రేష్టమైన, ఇంకా చెప్పాలంటే మనం ఎక్కువ సార్లు పదే పదే ఆపాదించే, ఒప్పుకునే ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే దేవుడు కృపగలవాడు అని. గాడ్ ఈస్ గ్రేషియస్, దేవుడు కృపగలవాడు అని. అమ్మా ఎలా ఉన్నారు? దేవుని కృప వల్ల బాగున్నామండి. ఎలా ఉన్నారు? దేవుని కృపలు ఇటీవలనే బిడ్డ వివాహం చేశారండి. దేవుని కృపలు ఇటీవలనే కారు కొనుక్కున్నాను. దేవుని కృప వల్ల ఈ సభల గురించి చెప్పాలంటే పాస్టర్ విజయ్ గారు చెప్పగలరు. దేవుని కృప వల్ల ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వాతావరణ భయపెట్టిన పరిస్థితులు, వీటన్నిటి మధ్య దేవుని కృప వలన సభలు బాగానే జరిగాయి. దేవుని కృప వల్ల ఇల్లు బాగానే కట్టగలిగాను. ఎలా ఉన్నారండి? దేవుని కృప వల్ల ఆరోగ్యం బాగానే ఉంది. ఎక్కువసార్లు మనం వాడే పదం ఏంటంటే దేవుని కృప, దేవుని కృప కదా. దేవుని కృప వల్ల బాగున్నానండి అని. ఇప్పుడు దైవజనులు ఆరాధన పాట పాడుచు, ప్రభువును ఆరాధించారు, శక్తివంతమైన ఆరాధన. ఆరాధనలో దైవజనులు పాడిన పాట, క్వైర్ వారు పాడిన పాటలో, నేనేమై ఉన్నాను అంతా నీ యొక్క దయే, నీ కృపే, నీ కృప వలనే ఈ రాత్రి మనం సజీవంగా ఉన్నామంటే దేవుని కృప, గాడ్స్ గ్రేస్, దేవుని కృప. ఈ సభల చివరి రాత్రి దేవుడు
ఏ రీతిగా కృపగల దేవుడుగా ఉన్నాడో కొన్ని నిమిషాలు మనమందరం కలిసి వాక్యాన్ని ఆలోచన చేద్దాం. నేను ఏదో ఒక లోతైన మర్మములు చెప్పే సమయం కాదు. మనకందరికీ తెలిసిన వాక్య భాగమే, మనం దేవుని కృపను గూర్చి ఆలోచన చేద్దాం. నేను ఒక మాట అడుగుతా, ఒక మాట చెప్తాను మీకు. ఈ రాత్రి నేను ఒక్కడనే ప్రసంగం చేయడం కాదండి, మనమందరం కలిసి ప్రసంగం చేసుకుందాం. ఏమంటారు? రైట్, మనమందరం కలిసి ప్రసంగం చేసుకుందాం. సో నేను మీరు మనందరం కలిసి వాక్యాన్ని ఆలోచన చేద్దాం, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు కృపగల దేవుడై ఉన్నాడు. తల్లి గారు, పెద్దమ్మ గారు సాక్ష్యం చెప్పారు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, దేవుని కృప. డాక్యుమెంటరీ చూసాం, దైవదాసులు ఎలీషాయ్ గారి దగ్గర నుండి ఈ పరిచర్య ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఇందునక వచ్చిందంటే దేవుని కృప, గాడ్స్ గ్రేస్, గాడ్స్ గ్రేస్ కదా. ఇప్పుడరా కీర్తనకారుడు అంటాడు, దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు, కృప కలిగిన దేవుడుగా ఉన్నాడు. అసలు కృప అనే మాట గురించి వివరించడానికి ఎంత సమయమైనా కావాలి. ఈ జీవితకాలం సరిపోదు దేవుని కృప గురించి ఆలోచించడానికి, దేవుని కృప గురించి ఆలోచించడానికి. కృప అనే మాటకు ఇంగ్లీష్లో గ్రేస్ అని అంటారు కదండి, GRACE, గ్రేస్ అని అంటారు. జి అంటే గాడ్స్, ఆర్ రిచెస్, ఏ ఎట్, సి క్రైస్ట్, ఈ ఎక్స్పెన్స్. గాడ్స్ రిచెస్ ఎట్ క్రైస్ట్ ఎక్స్పెన్స్, అది కృప అంటే. క్రీస్తు యేసు చెల్లించిన మూల్యము వద్ద మనకు దొరికిన దేవుని ఐశ్వర్యమే కృప. కృప, కృప ఉచితంగానే మనకి ఇవ్వబడింది, కానీ ఆ కృప మనకివ్వడానికి 2000 సంవత్సరాల క్రితం దివి నుండి భూమికి వచ్చినటువంటి సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు నామధేయునిగా ఈ లోకానికి వచ్చి సకల మానవాళి పాప పరిహారార్థమై కలువరి గిరిలో మన కొరకే ప్రాణం పెట్టి ఆకాశానికి భూమికి మధ్య ప్రపంచపు నడుబడిన గొల్గొతా కొండ మీద కలువరి కొండలో శిలువపై యేసయ్య చేసిన బలియాగము ద్వారా మనకు దొరికినటువంటి అనుగ్రహమే దేవుని కృప. చేతులు ఎత్తి ఒకసారి దేవుని కృప కొరకు స్తోత్రాలు చేద్దాం. దేవుని కృప, దేవుని కృప. ఇప్పుడరా ఈ రాత్రి, చివరి రాత్రి, దైవజనులు పాస్టర్ విజయ్ గారు చాలా ప్రార్థించి ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క దైవ సేవకుని ఆహ్వానించారు. ఒక్కొక్క దైవజనుల ద్వారా శ్రేష్టమైన దేవుని మాటలు ప్రభు అందించారు. ఒక్కొక్క నైట్ ఒక్కొక్క మంచి పాటలు, మంచి సంగీతం, మంచి ప్రసంగికులు. ఈ రాత్రి నన్ను ప్రేమతో ఆహ్వానించారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అయితే నాకు ఇవ్వబడిన సమయంలోనే మీ అందరి పర్మిషన్తో నేను, అంటే అసలు సభల పేపర్ చూడగానే మనం సహజంగా పేపర్లో ప్రీచర్ ఎవరు, సింగర్స్ ఎవరు అని చూస్తుంటాం కదండి. ప్రీచర్ ఎవరు చూస్తాం, రెండవది సింగర్స్ ఎవరు అది కూడా చూస్తుంటాం, ఆరాధన లేకపోతే ఈ పాటలు పాడేది ఎవరు అని చూస్తాం. నేనేమంటానంటే నాకు ఇవ్వబడిన సమయంలో పాస్టర్ గారు మంచి ప్రీచర్స్ని పిలిచారు, కానీ ఒక్క రాత్రిలోనే నేను మీరు పర్మిషన్ ఇస్తే ఒక సింగర్ని పిలవాలని ఆశపడుతున్నాను. ఏమంటారు అందరూ? థ్యాంక్ యూ సో మచ్. ఆ సింగర్ ఫ్రమ్ ద బైబిల్లో నుంచే పిలవాలని ఆశపడుతున్నాను. బైబిల్లో ఉన్న ఒక గాయకుడిని ఆహ్వానించాలని ఆశ, ఆ తర్వాత బైబిల్లో నుంచి ఒక ప్రసంగికుడిని కూడా ఆహ్వానించాలని నాకు ఆశ. ఒక గాయకుడిని, ఒక ప్రసంగికుడిని ఆహ్వానిస్తూ వారిద్దరి ద్వారా మనం కొన్ని మాటలు విందాం. ఆ గాయకుడు మనకందరికీ తెలిసిన గాయకుడు, బైబిల్ గ్రంథంలో 150 పాటలు ఉంటే 73కు పైబడిన పాటలు రాసినట్టు దైవజనుడు ఆయన. చెప్పాలంటే ఆయన పాటలు అంటే మనకు చాలా ఆశ, ఆయన పాటలు అంటే మనకు చాలా ఆసక్తి. మంచి గాయకుడు, 73కు పైబడిన పాటలు రాసినటువంటి గొప్ప దైవజనుడు. ఆయన పేరు ఎవరు? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను ముందే చెప్పాను మనందరం ప్రసంగం చేసుకుందామని, కొంచెం మీరు మాట్లాడచ్చు. సో దావీదు, డేవిడ్ని ఈ రాత్రి పాటలు పాడడానికి ఆహ్వానిద్దాం. డేవిడ్ని ఆహ్వానించడం అంటే, దావీదుని ఆహ్వానించడం అంటే నిజంగా అద్భుతం కదా. ఎందుకంటే
ఆయన బైబిల్ గ్రంథంలో 73 పైబడిన పాటలు రాశారు. ఆయన పాట పాడుతుంటే రాజుగారైన సౌలును పట్టిన దయ్యం కాస్త పారిపోయింది, దురాత్మలు వెళ్ళిపోయాయి. ఆయన సితారా పట్టుకుని దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు దయ్యములు వణికిపోయాయి. అలాంటి గొప్ప గాయకుడైనటువంటి దావీదు బక్మన్ గారు లాంటి దైవజనులు అన్నారు, పాడుకున్నారు, నేను పరలోకం వెళ్ళాక సంగీతకారుడు దావీదును చూచి నేను ఆయన చూసి వెంటనే కలుసుకుని దావీదు గారు నాకు ఒక పాట పాడతారా, నా కోసం ఒక పాట పాడతారా అని అడగాలని ఆశపడతాడట. ఆయన పాట పాడుతుంటే నాట్యమాడాలని ఆశపడుతుంటాడు. అలాంటి అద్భుతమైన గాయకుడిని పాస్టర్ గారు విజయ్ గారు ఈ రాత్రి సభలకు ఆహ్వానించారు. ఆయనకి పాటలకు టైం ఇస్తూ ఎంత బాగా చెప్తామండి, పరిచయం చేస్తే ఇంకెమ్మెల్యే పాస్టర్ గారు లాంటి వారు అయితే చక్కగా ఇంట్రొడ్యూస్ చేయగలరు కదా. దావీదును పిలిచాం, ఆయన చాలా బిజీ రాజుగారు మన కొరకు పాటలు పాడడానికి వచ్చారని మంచిగా పరిచయం చేశారు. పరిచయం చేసి ఆయనకు ఒక పాట పాడడానికి అవకాశం ఇస్తే దావీదు ఏం పాట పాడతాడు, అది దావీదు ఏం పాట పాడతాడు అని అంటే 101వ కీర్తనలో ఆయన అంటాడు. దావీదు ఏం పాట పాడతాడు 101వ కీర్తన మొదటి వాక్యంలో చదవగలరు ఎవరైనా? అయ్యా 101 నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను యెహోవా. అమ్మ చదవండి, కీర్తించేదను యెహోవా నేను నిన్ను కీర్తించేదను. థ్యాంక్ యూ అమ్మ. దావీదు గారికి పాటకు అవకాశం ఇచ్చి అయ్యా పాట పాడండి అయ్యా దావీదు గారు అంటే ఈ రాత్రి సభలో ఆయన అంటారు కదా, నేను ఒక పాట పాడబోతున్నాను. ఆ పాట ఏం పాట అంటే కృపను గూర్చియు న్యాయమును గూర్చియు నేను పాట పాడతాను. దావీదు లాంటి గాయకుడికి సమయం ఇస్తే ఆయన ఏం పాట పాడతాడు? హీ వాంటెడ్ టు సింగ్ అబౌట్ ద గ్రేస్. కృపను గూర్చి పాడాలని ఆయన ఆశ, కృపను గూర్చి పాడాలని ఆయన యొక్క ఆకాంక్ష. దేవుని బిడ్డలారా, అసలు 73 కీర్తనలు ఇంకా చెప్పి 150 కీర్తనలు మనం చదివితే ఎక్కువ మార్లు దావీదు తన ప్రతి పాటలో ఇలాగంటాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో యెహోవా యందు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప అంత, ఆయన కృప యుగ యుగములు. నేనైతే నిత్యము దేవుని కృప యందు, అంటే కృప కృపకు వేడుకొని వారిలో యెహోవా ఆనందించేవాడు. ఇలాగున దావీదు ఎక్కువ సార్లు తన పాటల్లో కృపను గురించే పాడతాడు, కృప గురించే చెప్తాడు. ఎందుకు దావీదు కృప గురించి పాడతాడు అని అంటే, దావీదు జీవితాన్ని కానీ ఒకంత మనం అధ్యయనం చేస్తే పరిశీలన చేస్తే పిల్లారా, దావీదు ఎందుకు కృప గురించి పాడతాడో మనకు అర్థమవుతుంది. దావీదు రాజు, ఇజ్రాయేలు దేశానికి స్వర్ణయుగాన్ని అందించినటువంటి అద్భుతమైన రాజు దావీదు. దావీదు కాలంలో శత్రువులు కాస్త ఇజ్రాయేలుకు కప్పము చెల్లించేటంత స్థాయిలో శత్రుల గుండెలో నిద్రపోయేటంటి వాడు దావీదు. సింహమును చీల్చి చెండాడినవాడు దావీదు కాలంలో. యుద్ధాలలో ఈ యుద్ధం చేస్తే దావీదే గెలుపు. ఇంచుమించుగా యావత్ ఇస్రాయేల్ దేశాన్ని భయపెట్టినటువంటి గొల్యాతును ఒక్క వడిసెల రాయితో చంపుడకైనటువంటి అభిషేకించబడినవాడు దావీదు. అలాంటి దావీదు, ఉన్నత స్థాయిలో ఉన్న దావీదును గూర్చి మనము గొప్పగా చెప్పుకుంటుంటే దావీదు మాత్రం అంటాడు నేనేమయ్యున్నానో. మనకి ఈరోజు ఆరాధన పాట పాడినట్లే, నేనేమయ్యున్నాను దేవుని దయ్యే. ఎందుకని? దావీదట యెష్షయి కుమారుడు, యనమండుగురు అన్నదమ్ముల్లో చివరి వాడు దావీదు. ఈ యనమండుగురు అన్నదమ్ముల్లో యెష్షయి వాళ్ళ నాన్నగారు దావీదు ఒక తండ్రి గారు కొంచెం జ్ఞాని, బిడ్డలను బాగా చదివించారు, ఉన్నత విద్య చదివించాడు. వాళ్ళ పెద్ద అబ్బాయికి మంచి చదువు చదివించిన తర్వాత జాబ్ వేయించాడు. ఎక్కడంటే గవర్నమెంట్ పోస్ట్ వచ్చింది దావీదు వాళ్ళ పెద్ద అన్నయ్యకి, వాళ్ళ నాన్నగారు వేయించారు. సౌలు గారి యొక్క డిఫెన్స్లో ఆర్మీలో జాబ్ వచ్చింది. రెండో వాడికి కూడా సౌలు గారి ఆర్మీలోనే జాబ్ వచ్చింది. నేను అనుకుంటున్నాను వాళ్ళ నాన్నగారు చెప్పారు పెద్దోడితో రెండో వాడితో, రే మీ మూడో తమ్ముడు కూడా లాక్కోండ్ర అంటే మూడో తమ్ముడిని కూడా లాక్కున్నారు జాబ్లోకి. నాలుగో వాడిని కూడా
జాబులోకి తీసుకెళ్లారు. ఇంచుమించు చెప్పాలంటే ఆ ఇంట్లో అందరూ ఆర్మీలోనే ఉన్నారు. లాస్ట్ను పుట్టాడుగా డేవిడ్, దావీదు. దావీదు ఫ్రెండ్స్ అన్నారు కదా దావీదుతో, రే డేవిడ్ నువ్వు చాలా లక్కీ, ఎందుకంటే మీ పెద్దన్నయ్య ఆర్మీలో ఉన్నాడు, మీ రెండు అన్నయ్య ఆర్మీలో ఉన్నాడు, మీ మూడు అన్నయ్య, కాబట్టి నీకు కూడా జాబ్ గ్యారంటీ అంటుంటే డేవిడ్ అలాగ అనుకుని ఇంటికి అన్నాలు వచ్చినప్పుడు యుద్ధాలు ఎలా జరుగుతాయో చెప్తున్న విషయాలు విని చిన్న చిన్న రాళ్ళు తీసుకుని గురిపెట్టి కొట్టడం యుద్ధం చేయడం నేర్చుకుంటూనే ఉన్నాడు. ఆయన వారి ఇల్లు కాస్త ఒక సైనిక గృహముగా మారిపోయినటువంటి పరిస్థితులు. గ్యారంటీగా జాబ్ వస్తుంది, అన్నవాళ్ళు పెద్ద పెద్ద జాబుల్లో ఉన్నారని అందరూ అనుకుంటున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా చేయించగలరు కూడా, కానీ అదేంటో, ఇంట్లో అన్నగారులందరికీ జాబులు వేయించాడు వాళ్ళ నాన్న, కానీ చివరిని పుట్టిన ఈ దావీదును మాత్రం ఆ ఇంట్లో జాబులు వేయించడం కాదు కదా, ఆ అన్నయ్యోళ్ళు సంపాదించినటువంటి ఆస్తులైన గొర్రెలను కాసే పనివాడిగా పెట్టుకున్నారు. పనివాడిగా పెట్టుకోవడం మాత్రమే కాదు, ఆ పెద్ద ఇంట్లో అతనిని చాలా నిర్లక్ష్యం చేశారు కూడా. ఆ పెద్ద ఇంటిలో అతనిని చాలా నిర్లక్ష్యం పెట్టారు. ఎంతగా నిర్లక్ష్యం పెట్టారు అని అంటే, ఒకరోజు దైవ సేవకుడైన సమూయేల్ వారి యొక్క దేవుని యొక్క అనుమతి చేత తైలపు కొమ్ము పట్టుకుని యెష్షయి ఇంటికి వస్తే ఇంట్లో ఉన్న కొడుకులందరిని ఆహ్వానించాడంట వాళ్ళ నాన్నగారు, కానీ చివరిన పుట్టిన కనిష్ట కుమారుడిని దావీదును మాత్రం ఆహ్వానించలేదు. పెద్దోడు, రెండోవాడు, మూడోవాడు వీడవుతాడేమో రాజు, వీడవుతాడేమో రాజు అని ఒక్కొక్కరిని అభిషేకిస్తాడని తండ్రి ఆశపడ్డాడు, కానీ ఆ మంచి ఫంక్షన్కి దావీదును పిలవలేదు వాళ్ళ నాన్నగారు. దేవుడు నో అని చెప్తుంటే ఏడుగురు అయిపోయాక ఇంకెవరైనా ఉన్నారా అంటే, యెష్షయా దావీదు యొక్క తండ్రి జెస్సీ అనుకున్నాడు, ఈ ఏడుగురు ఎవరు సెలెక్ట్ అవ్వకపోతే ఆ లాస్ట్ వాడు సెలెక్ట్ అవ్వడు, బహుశా చాలా బాధగా చెప్పుంటాడు అయ్యగారు ఇంక వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే వీళ్ళెవరు సెలెక్ట్ అవ్వకపోతే వాడు ఉన్నాడు కానీ అవడన్నట్టుగానే ఉన్నా. దేవుడు పిలవమని చెప్పినప్పుడు సమయలిక దేవుని మాటకు లోబడి పిలవమనిపించమని జెస్సీకి చెప్తే దావీదట గొర్రెల దొడ్లోంచి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? తోలు తట్టి కట్టుకుని గొర్రెల కంపుతో ఆ అద్భుతమైన ఫంక్షన్లో పరిగెత్తుకొస్తున్నాడు. యెష్షయి అనుకున్నాడు వాళ్ళ డాడీ, బా అనవసరంగా చెప్పాను వాడు ఉన్నాడని, నా పరువు పోతుందేమో, వీళ్ళందరూ మంచి షూటు బూట్లు, వీళ్ళందరూ ప్రోటోకాల్ ప్రకారం యూనిఫాములు, వీడిలా వస్తున్నాడు అనుకుంటుంటే దావీదు పరిగెత్తుకుని వస్తూ ఉంటే పరలోకమందున దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. దావీదును సమూయేలు తైలపు కొమ్ము చేత అభిషేకించాడు. అందుకే దావీదు ఒక మాట అంటాడు, నేను ఈ స్థాయికి రావడానికి మీరందరూ అనుకుంటున్నారు నాకున్న అన్నదమ్ములు కారణమని. అందరూ అంటున్న మాట ఏంటంటే, మీ అన్నదమ్ముల వల్ల నీవెలాగైనా పైకి వచ్చేస్తావని. కానీ దావీదుకు మాత్రమే తెలుసు, చెప్పుకోవడానికి అన్నదమ్ములు తప్ప వారెవ్వరూ అతనికి సహకరించలేదు, చివరికి జెస్సీ కూడా. ఇది దావీదు స్టోరీ మాట్లాడడానికి కాదు, ఇదిగో ఈ సభలో కూర్చున్న కొంతమంది దావీదు లాగనే నిన్ను అంటున్నారు సమాజం, నిన్ను అంటున్నారు బంధువులు, అంటున్నారు స్నేహితులు, నీకేంటిరా మీ అన్నయ్య పెద్ద జాబ్లో ఉన్నాడు, నీకేంటి మీ అక్కోళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు, నిన్ను ఎలాగైనా పైకి తీసుకొస్తారు, నీకు మాత్రమే తెలుసు, వారందరూ మా అక్క మా అన్న చెప్పుకోవడానికే తప్ప వారి ద్వారా నీకెప్పుడు కూడా అవమానమే. కానీ దేవుడు నిన్ను ఒక స్థానంలో పెడుతున్నాడంటే అది అన్నదమ్ములు బట్టి కాదు, దేవుని కృప వలనే ఈరోజు నీవు ఈ స్థాయిలోనికి వచ్చావు. అందుకే దావీదు అంటాడు, నేను పాట పాడమంటే కృప గురించే పాడతానని. మనకు తెలుసు కదా దావీదు గొల్యాతు స్టోరీ. గొల్యాతును చంపినటువంటి దావీదు, గొల్యాతును చంపడం ద్వారా దావీదుకు కలిగినటువంటి అనుభవం ఏంటండి? ఒకటి, ఆయన ఆ రోజు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. గొల్యాతును చంపడం ద్వారా రాజుగారి కలుడయ్యాడు కూడా కదా. రాజుగారి కలుడవడం అంటే ఎలా ఉంటుందండి? అసలు అల్లుడు ప్రతి అత్తారింట్లో అల్లుడు ఎప్పటికీ రాజులాగానే ఉంటాడు కదా. ఆయనకు అల్లుళ్ళు వచ్చే వయసు వచ్చినా కానీ ఆయన మాత్రం అత్తారింట్లో రాజులాగా ఉంటాడు. అలాంటిది నేరుగా ఆయన రాజుగారింటికే అల్లుడైతే వా ఎంత అద్భుతం. ఇప్పుడు దావీదు ఫ్రెండ్స్ అంటారు ఏమనంటే, డేవిడ్ యు ఆర్ సో లక్కీ, నువ్వు రాజుగారికి అల్లుడయ్యావు.
నీకు ఏం కావాలంటే అన్నీ, ఏం షేర్లు కావాలంటే అవి, ఎక్కడ కావాలంటే అక్కడ అన్నట్టుగా వారు మాట్లాడుకుంటున్నారు. కానీ దావీదుకు మాత్రం ఒక విషయం తెలుసు. అదేంటో తెలుసా? పెళ్ళయ్యాక అత్తారింట్లో మాంగారింట్లో మనుగుడు పెడతారు కదండి. దావీదుకు మాంగారింట్లో మనుగుడు దొరకలేదండి, మంటల ప్లాన్ జరిగిందండి. దావీదు భయం అంతా ఏంటి తెలుసా? మామగారు రాజుగారు దావీదును చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈయన మరలా ఈ మాట చెప్పలేవండి. ఇది డేవిడ్ స్టోరీ మాత్రమే కాదు, ఈ సభలో కూర్చున్న కొంతమంది స్టోరీ ఇదే. నిన్ను అంటున్నారు అందరూ ఏమనంటే, నువ్వు గొప్పింటి కోడలు అయ్యావని. నిన్ను అంటున్నారు అందరూ, నువ్వు గొప్పింటి అల్లుడు అయ్యావని. కానీ నీకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నోరు విప్పితే నీ అత్తవారి వాళ్ళ యొక్క పరువు, నువ్వు నోరు విప్పితే నీ మామగారు వాళ్ళ పరువు పోతుంది కాబట్టి మాట్లాడడం లేదు తప్ప, ఆ ఇంటిలోకి వచ్చాక ఎంత నలిగిపోతున్నావో నీకు మాత్రమే తెలుసు. అయినా ఇంకా సజీవంగా ఉన్నావంటే అది కేవలం దేవుని. గట్టిగా చెప్పగలరా? అందుకే దావీదు అంటాడు, నన్ను పాట పాడమంటే ఏం పాట పాడతాను? దేవుని కృప. ఏ వ్యక్తి అయినా కొంచెం ముందుకెళ్ళాలంటే ఆ వ్యక్తికి తనకు లైఫ్ పార్ట్నర్గా ఉన్న భర్తో భార్యో సహకారం ఉంటే ఎంత దూరమైన దూసుకెళ్ళిపోతారు, ఎంత దూరమైన దూసుకెళ్ళిపోతారు కదా. మీ భర్త మంటే టీచర్ అనుకోండి, మేడం గారు, మీ భర్త టీచర్ అయ్యారు కాబట్టి మీరు కూడా మేడం అయిపోతారుగా. ఎప్పుడైనా మీరు వచ్చి ఇంటి దగ్గర, సార్ ఏమండి, నేను ఈరోజు షాపింగ్కి వెళ్ళాను, అక్కడ మీ స్టూడెంట్ అంటే కనబడ్డారు. మేడం, మా సార్ టీచింగ్ చేస్తే నాకు అసలు ఇక మరలా బుక్స్ ముట్టుకు అక్కర్లేదు, అంత బాగా అర్థమైపోతుందని చెప్తున్నారు. మీ టీచింగ్ గురించి మీ స్టూడెంట్స్కి ఎంత మంచి పేరు ఉందండి అని కానీ ఒక్క చక్కటి అప్రిషియేషన్ మీరు మీ భర్తను పొగిడితేనమ్మా, మేడం గారు నెక్స్ట్ ఇయర్ మీ భర్త గారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో తీసుకువస్తారు మీ ఇంటికి. మీ భర్త సింగరా, మీ భర్త టీచరా, మీ లేక మీ భార్య ఏది ఏ వర్క్ చేసినా వెనక తన భర్త తన భార్య ప్రోత్సాహపరచాలి. అప్పుడు వారు ఇంకా కొంచెం ముందుకెళ్తారు. దావీదు జీవితంలో దావీదు పాటలంటే మనందరికి ఇష్టం కదా, మనందరికి ఇష్టం దావీదు పాటలంటే. కానీ దావీదు పాటలంటే ఇష్టపడని ఏకైక వ్యక్తి ఒకరు ఉన్నారండి. దావీదు పాటలు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, అందరికి ఇష్టమే. అది ఎవరో తెలుసా? ఆయన భార్య మిస్సెస్ డేవిడ్. దావీదు గారి భార్యకి మాత్రం దావీదు పాటలంటే సుతారాం ఇష్టం ఉండదు. ఒకరోజు ఆయన ఆరాధన చేస్తుంటే కిటికీలోంచి చూసి అందంట, అదేంటది పనికి మాలిన వాళ్ళకి అదేమన్నా ఆరాధన అందంట. అంటే ఇప్పుడు చెప్పండి, ఆయనకు భార్య ద్వారా కూడా ఏమి లేదు? బహుశా ఆ బాధితులు ఎక్కువ ఉన్నట్టున్నారు. ఈ మాటకు ఎవరు మాట్లాడలేదు. ఊరంతా పొగుడుతారు కానీ నీ భార్య పొగడదు. ఊరంతా అభినందిస్తారు కానీ నీ భర్త అభినందించడు. అది మరింత బాధాకరం అండి, అది మరింత బాధాకరం. నా ప్రార్థన ఈరోజు సభకు వచ్చిన భార్యాభర్త అందరూ తప్పకుండా మీ భర్తను మీరు అప్రిషియేట్ చేయాలి, మీ భార్య మీరు అప్రిషియేట్ చేయాలి. నేను సేవా పరిచయ ఆరంభ దినాల్లో ఏ మీటింగ్కి వెళ్ళినా నా భార్యను తీసుకెళ్ళేవాడిని. అలాగ తీసుకెళ్ళడానికి ఆ సమయాల్లో ప్రభు మాకు ఇచ్చిన సమయాలు. ఇప్పుడు కాస్త కొంచెం సేవా విస్తృతిని బట్టి తీసుకువెళ్ళలేకపోయినా అయినను తీసుకెళ్తున్నాం. కానీ ఆ రోజుల్లో ఎక్కువ తీసుకెళ్ళక కారణం చెప్పమంటారా? నేను పలు చోట్లకు మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఎక్కడికి మీటింగ్కి వెళ్ళినా ప్రతిరోజు మీటింగ్స్ కాబట్టి కొన్ని పర్యాయాలు రిపీటెడ్గా మెసేజెస్ చెప్తున్నా. ప్రతి మారు మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రీచింగ్ అయి వెళ్ళిపోతుంటే ఆ బండి మీద వెళ్ళేటప్పుడు నా భార్య నాతో అంటుండేది కదా, ఈరోజు అండి దేవుడు నిజంగా మిమ్మల్ని చాలా బలంగా వాడుకున్నాడు, అద్భుతంగా వాడుకున్నాడు. మీ ప్రసంగం వింటున్న వాళ్ళు చాలామంది చాలా హ్యాపీగా స్పందిస్తున్నారని నా భార్య అభినందించేది. మొదట్లో నేను చాలా హ్యాపీగా సంతోషంగా ఆమె మాట తీసుకుంటూ, కొన్నిసార్లు నాకే తెలిసిపోతుంది ఏంటంటే నేను చెప్పిన ప్రసంగమే మళ్ళీ 4-5 సార్లు నా భార్య వింటుంది కదా, అయినా ఈమె ఎంత హ్యాపీగా చెప్తుంది, అప్రిషియేట్ చేస్తుంది అన్నట్టు. ఇక ఆ తర్వాత అలాగే రిపీటెడ్గా అప్రిషియేట్ చేస్తుంటే నాకు అర్థమైన ఒక విషయం ఏంటంటే, ఈమెను మాత్రం ఆమె నన్ను పొగిడేటప్పుడు నాకు అనిపించేది, రేపు మీటింగ్ కూడా తప్పకుండా తీసుకెళ్తాను ఎందుకంటే నన్ను పొగడడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అని. అంటే ప్రతి వ్యక్తికి ఎవ్రీ మ్యాన్ నీడ్స్ ఎన్ ఎంకరేజ్మెంట్, ఒక ప్రోత్సాహం కావాలి. కానీ దావీదుకి అదేంటో, తన భార్య వలన ఆయనకి ఏం లేదు చెప్పండి, ప్రోత్సాహం లేదు. ఒకరోజు దావీదు ఇలా పాడుకుంటాడు,
నన్ను దూషించేవాడు శత్రువు కాడు. శత్రువు అయితే నేను సహిస్తాను. నా ఇంట భోజనము చేసిన వాడు నా విహితుడు, నాతో కూడా దేవుని మందిరంలో కూర్చున్నవాడు, మధుర గోష్ఠి చేసిన వారం మేమో అని అంటాడు దావీదు. నేను మళ్ళా చెప్తే దావీదు స్టోరీ కాదు, మాత్రమే కాదు కూర్చుని నీ స్టోరీ కూడా కదా. నీ ఇంట్లో భోజనం చేసిన వాడే నీకు శత్రువు అయ్యాడు, బహుశా మందిరంలో నీ ప్రక్కన కూర్చున్న వాళ్ళే నీకు విరోధులయ్యారు. మీరు వారితో కలిసి, వారు మీతో కలిసి మధుర గోష్ఠి చేసే సందర్భాల్లో కూడా వారు మీకు ద్రోహం చేస్తూ వచ్చారు. అందుకే దావీదు అంటాడు, నేను ఎవరిని నమ్మానో వారే నన్ను తన్నడానికి కాలెత్తారు, మడిమ ఎత్తారు, అయినా నేను సజీవంగా ఉన్నానంటే అది కేవలము, అందరూ చెప్పగలరు, దేవుని కృప. పుట్టింటి వాళ్ళ వల్ల ఆదరణ లేదు, అత్తింటి వారి వల్ల ఆదరణ లేదు, కట్టుకున్న భార్య ద్వారా ఆదరణ లేదు, తను ఎవరికి సహాయపడో వారి వల్ల ఆదరణ లేదు. దావీదుకు 19 కొడుకులండి, 19 sons. 19 కొడుకులున్న తండ్రి ఎంత గంభీరంగా ఉండగలడు, కానీ అదేమిటో, 19 కొడుకులున్న దావీదు ఒకరోజు పారిపోతున్నాడంట. తల మీద బూడిద పోసుకుని కాళ్ళకు చెప్పులు లేకుండా పారిపోతున్నాడు. దావీదు ఏంటి పారిపోవడం, దావీదు ఎందుకు పారిపోతున్నాడు? దావీదు అంటాడు, నేను పారిపోవడానికి కారణం నా గర్భాన పుట్టిన నా కొడుకు అబ్షాలోము నన్ను తరుముతున్నాడు. కొడుకు తరుముతున్నాడు. ఈ రాత్రి సభలు ఎంతమంది లేరు కొడుకుల చేత తరమబడుతున్న వాళ్ళు? తండ్రివి కాబట్టి, తల్లివి కాబట్టి పైకి చెప్పుకోలేవు, కానీ నీ కొడుకు వల్ల కృంగిపోతూ, నీ కూతురు వల్ల కృంగిపోతూ, బిడ్డలే అన్నం పెట్టక, బిడ్డలే ఆదరించక, బిడ్డలే పలకరించక కృంగిపోతున్న వారందరూ, అయినా నేను సజీవంగా ఉన్నానంటే నా బిడ్డలను బట్టో, నా తల్లిదండ్రులు బట్టో, నా అన్నదమ్ముల బట్టో, నాకున్న ఉద్యోగస్తులు బట్టో, నాకున్నటువంటి ఎవరిని బట్టో కాదు, నాకు తోడయ్యున్నా, గట్టిగా చెప్పగలరు, నాకు తోడయ్యున్న దేవుని కృప. అందుకే దావీదు అంటాడు, నేను కృపను గూర్చి పాట పాడతాను, కృపను గూర్చి పాట పాడతాను. దేవాని కృప నిరంతరం మారని దేవుడవు నా ప్రభువా, నిత్య జీవము గలది ప్రియ ప్రభువా. దేవాని కృప నిరంతరం కృపలో నడుపుము ఓ దేవా, కృపతో నింపుము నా ప్రభువా, కృపలో నడుపుము ఓ దేవా, కృపతో నింపుము నా ప్రభువా, నిత్యము కృపలు మమ్ము నడిపి నిన్నెదుర్కొనుటకు శక్తి నిమ్ము, నిత్యము కృపలు మమ్ము నడిపి నిన్నెదుర్ దేవాని కృప నిరంతరం మారని దేవుడవు నా ప్రభువా, నిత్య జీవము గలది ప్రియ ప్రభువా. దేవాని కృప నిరంతరం, దేవుని కృప మనకు తోడై ఉంటుంది. అందుకే దావీదు ఏం పాట పాడతారు చెప్పండి, నేమై ఉన్నాను కేవలం దేవుని. ఎంతమంది దావీదు లాగా నా లైఫ్లో కూడా అంతేనండి, దేవుడి కృపే తప్ప పుట్టింటి వారి వలనో, మెట్టినింటి వారి వలనో, తోబుట్టు వల్ల కాదు, దేవుడే నాకు తోడై ఉన్నాడన్న వారు మాత్రం ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి చెప్పగలరా ప్రభువా నీ కృపే, స్వరమెత్తి చెప్పగలరా. ఇంకా గంభీరంగా చెబుదాం, ఏసైతో చెబుదాం దేవా నీ కృప, ఇంకా గంభీరంగా చెబుదాం, దేవా నీ కృప చెబుదాం, ప్రభువా నీ కృపే, నాయన మా అన్నదమ్ముల వల్ల కృంగిపోయాను చెబుదామండి. హౌ గ్రేషియస్ ఈజ్ యువర్ గాడ్, నీ దేవుడు ఎంత కృపగల దేవుడుగా నీకు ఉన్నాడో ఒకసారి ప్రభు సన్నిధిలో చేతులెత్తి స్వరమెత్తి చెబుదాం, దేవాని కృప, దేవాని కృప. ఇంకా గంభీరంగా చెబుదాం, దేవాని కృప, దేవాని కృప, దేవాని కృప, దేవాని కృప. ఎంతమంది నిజంగా కృపను అనుభవిస్తున్నారు అందరూ చెప్పగలరు, దేవాని కృపయ్యా, నీ కృపయ్యా. ఇంకా గట్టిగా చెబుదాం, ఆమేన్. ఇప్పుడు
నేను ముందే చెప్పాను ఒక సింగర్ని ఆహ్వానిస్తానని, ఆయన దావీదు. రెండోది ఏం చెప్పుకున్నాం, పాటలు అయిపోయాక ఎవరండి ప్రీచర్ కదా, ఒక ప్రసంగికుని కూడా ఆహ్వానించుకుందాం. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన ప్రసంగికుడు ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప ప్రసంగికుడో మనకు తెలుసు. సుదీర్ఘంగా ప్రసంగిస్తారు, అర్ధరాత్రి వరకు ప్రసంగించగలరు. ఒకళ్ళు ఎవరికైనా నిద్ర వచ్చిందనుకోండి, ఆ మీటింగ్లో నిద్ర వచ్చి కింద పడిపోయారు అనుకోండి, ఆ పెద్ద ఆయనకి అది పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు. ఎందుకంటే ఒకరోజు మిడ్ నైట్ వరకు ఐగారు ప్రసంగిస్తున్నారు. ఒక ఆయన పెట్టగోడ మీద కూర్చుని వింటూ 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 నిద్రావస్థలోకి వెళ్ళి పెట్టుకోవచ్చు గోడ మంచి కింద పడిపోయాడు. అయ్యగారు పడిపోయిన వెంటనే మీటింగ్లు అలా అందరూ కూర్చుని ఉండగా ఆయన మాత్రం చూశారు. అయ్యగారు పెద్ద డిస్టర్బ్ అవ్వాలా, ఒక పాట ఎత్తుకున్నారో లేకపోతే అందరిని మోకరం చేసి ప్రార్థన చేశారు నాకు తెలియదు. జస్ట్ 2 to 5 minutes క్రిందకెళ్ళి చనిపోయిన ఐతుకును యేసు నామములు లే అని చెప్పగానే చనిపోయిన ఐతుకు లేచాడట. అతను లేపి మీటింగ్లో కూర్చోబెట్టి మళ్ళా ప్రసంగం మొదలెట్టారు ఆయన. ఏ వండర్ఫుల్ ప్రీచర్, అద్భుతమైన ప్రసంగికుడు. బైబిల్ గ్రంథంలో ఇంచుమించుగా 66 పుస్తకాలు ఉంటే 14 పుస్తకాలు ఆయనే రాశాడు. శరీరముతో ఉండగానే 3వ ఆకాశమునకు కొనిపోబడినటువంటి మహిమ గలటువంటి అనుభవంలోటువంటి సేవ చేసిన గొప్ప దైవజనుడు ఆయన. ఆయన ఎవరంటారు కొంచెం చెప్పగలరా? ఆయన పేరు అపోస్తలుడైన పౌలు. ఈ రాత్రి పాస్టర్ విజయ్ గారు పెట్టిన ఈ సభలకి పౌలయ్య గారిని ప్రసంగికునిగా పిలుద్దాం. ఏమంటారు ఆమెన్? ఆయన ఆయన ప్రసంగాలు ఎక్కువ మనం చెప్పుకుంటుంటాం కూడా. పౌలు గారి యొక్క ప్రబోధాలే మనం ఎక్కువ ధ్యానం చేస్తుంటాం. అందుకని పౌలనే మనం నేరుగా ప్రసంగానికి పిలిచి అధ్యక్షుల వారు పౌలు గారికి ప్రసంగం టైం ఇస్తూ 14 పత్రికలు రాసిన గొప్ప దైవజనుడు, ఆసియా మైండర్ అంతా సంఘాలు కట్టినటువంటి గొప్ప దైవజనుడు అని పాస్టర్ పౌలు గారిని గురించి పరిచయం చేసి అయ్యగారికి టైం ఇచ్చామనుకోండి, ఆయన మైక్ తీసుకోగానే ఏమంటారో తెలుసా? కొరింథీయులు రాసిన పత్రిక 1 పత్రిక 15వ అధ్యాయంలో పౌలు గారు ఇలా చెప్తారు. 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఆయనకు మైక్ ఇచ్చాక లేక ఆయన గురించి పరిచయం చేశాక చెప్పే మాట 10వ వాక్యం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్నా నాకు తోడయ్యున్నా దేవుని కృపయే. ఇంతగా పరిచయం చేసిన, ఇంతగా దైవజనుడిని అభినందించిన ఆయన అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లై ఉన్నాను. 14 పత్రికలు రాసిన దేవుని కృపయే, ఆశయమైనంత సంఘాలు స్థాపించిన దేవుని కృపయే, అర్ధరాత్రి వల్ల రక్తశక్తిమైన దేహముతో ప్రభుని ఆరాధించు చూడగా తెరసాల తలుపులు బద్దలైన వైనములో ఆ సంఘటనలో జైలు శాఖాధికారికి బాప్టిజం ఇచ్చానంటే దేవుని కృపయే. అగ్రిప్ప రాజు లాంటి రాజులకు సైతం సువార్త చెప్పగలంటే దేవుని కృపయే. నేనేమై ఉన్నానది కేవలం దేవుని కృపయే. ఎలీషాయ్ గారి దగ్గర నుంచి చర్చి ఒక అద్భుతమైన పునాది మీద కట్టబడిన చర్చిగా మనం డాక్యుమెంటరీ విన్నాము. మీరందరూ వాక్యంలో బాగానే వాక్యాన్ని ఎరిగినటువంటి దేవుని బిడ్డలుగా ఉన్నారు. మనం ముగించుకుంటూ అందరూ బైబిల్ తీసి చక్కగా చదువుతున్నారండి, గాడ్ బ్లెస్ యూ. మీకు ఎందుకో నేను ఒక 2 నిమిషాలు బైబిల్ ఫాస్ట్ రీడింగ్ పోటీ పెట్టాలని ఆశ. ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం, రైట్? బైబిల్ ఫాస్ట్ రీడింగ్ పోటీ పెడదాం. అది కూడా పౌలిన్ ఎపిసెల్స్ మీదే, పౌలు పత్రికల మీద. పౌలు రాసినటువంటి పత్రికల్లో రోమా పత్రికను ఒకసారి చూస్తే, రోమా పత్రిక 4వ అధ్యాయంలో 24వ వాక్యం చదవగలరు ఎవరైనా? మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకు మీకు తోడై ఉండును గాక. ఫస్ట్ కొరింథియన్స్ 1 కొరింథీ పత్రికలో 16వ అధ్యాయంలో 23వ వాక్యం, 4వ అధ్యాయం 23వ వాక్యం. ప్రభువైన యేసుక్రీస్తు
కృప మీకు తోడైయుండును గాక. రెండవ పత్రిక రెండవ కొరింథీయుల కొరింథీయులకు రెండవ పత్రిక చివరి అధ్యాయంలో చివరి వాక్యం, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమ దేవుని ప్రేమయు ఆ గలతీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయం చివరి మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయం చివరి మాట చదువుదాం. చివరి మాట మరి తండ్రి అయిన దేవుని నుండియు. నో నో, చివరి మాట, చివరి మాట. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఫిలిప్పీయుల రాసిన పత్రిక చివరి మాట, ప్రభువైన యేసుక్రీస్తు కృప కృప మీ ఆత్మతో కూడా ఉండును గాక. కొలసీయుల రాసిన పత్రిక చివరి మాట, పౌలును కృప మీకు తోడై ఉండును గాక. మొదటి తెస్సలోనిక పత్రిక చివరి మాట, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. రెండవ పత్రిక చివరి మాట, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. అమ్మ చూసి చదువుతున్నావు లేదా ఇంకా అలాగే ఉంటుందని చదివేస్తున్నావా? వెరీ గుడ్. తిమోతికి రాసిన మొదటి పత్రిక చివరి అధ్యాయం చివరి మాట, కృప మీకు తోడై ఉండును. కృప మీకు తోడై ఉండును గాక. సెకండ్ తిమోతి చివరి మాట, ప్రభు మీ ఆత్మకు తోడై ఉండును గాక. కృప మీకు తోడై ఉండును గాక. తీతుకు రాసిన పత్రిక చివరి మాట, ప్రభువైన కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఫిలోమోనుకు రాసిన పత్రిక చివరి మాట, మీ కృప మీ ఆత్మకు తోడై ఉండును గాక. హెబ్రీలకు రాసిన పత్రిక చివరి అధ్యాయం చివరి మాట, కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అంటే ఇప్పుడు పౌలు గారి యొక్క ప్రతి పత్రిక చివరిలో ఏ మాట ఉందండి? కృప. కొంచెం గట్టిగా చెప్పగలరు? కృప. అంటే ప్రారంభంలో మైక్ ఇస్తే అయ్య గారు ఏమని చెప్తారు? నేను కృపను గురించి, నేనేమై ఉన్నాను అది కేవలము దేవుని. ముగింపులో ఏమని చెప్తారు? దేవుని కృప, యేసయ్య కృప మీకు తోడయ్యుండును గాక అని చెప్తారు. ఒకసారి ప్రక్కనలుగా మాట చెప్పగలరా? యేసు కృప మీకు తోడయ్యుండును గాక. వెనుకున్న వారు చెప్పలేదండి, యేసయ్య కృప మీకు తోడయ్యుండును గాక. మీ ఆత్మకు అంటే ప్రక్కన వాళ్ళకి చెప్పమంటే ఒక సైడ్ వెళ్తూ చెప్తున్నారు, ఇంకో సైడ్ వెళ్తూ మీరు మాట్లాడలేదండి. చెప్దాం, లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ అందరూ చెప్దాం. యేసయ్య కృప మీకు తోడయ్యుండును. మీరు ఎవరు బైబిల్ చూడకుండా నాకు చెప్పాల్సిన మాట, బైబిల్ గ్రంథం మొదటి మాట, మొదటి వచనం ఏంటండి ఇన్ ద బైబిల్? ఆది అందు దేవుడు భూమి ఆకాశములను. వెరీ గుడ్. బైబిల్ ఓపెన్ చేయకూడదు. మరి ముగింపు మాట ఏంటి బైబిల్లో? బైబిల్ గ్రంథంలో చివరి మాట. మొదటి మాట మనకు తెలుసు, ఆది అందు దేవుడు భూమి ఆకాశము సృజించెను. చివరి మాట ఏంటంటారు? ప్రభువైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధులందరికీ తోడ. అంటే బైబిల్ గ్రంథం కృప అనే మాటతో ముగించబడుతుంది. ఈ రాత్రి సభల చివరి రాత్రి ఒకటే మనం చెప్పగలం, ఈ ప్రాంతానికి యేసయ్య కృప తోడయ్యుండును గాక. మనమందరం రెండు చేతులు పైకెత్తి, యేసయ్య కృప ఈ ప్రాంతానికి తోడయ్యుండును గాక, యేసయ్య కృప ఈ సంఘానికి తోడయ్యుండును గాక, యేసయ్య కృప, యేసయ్య కృప కూడి వచ్చిన ప్రతి కుటుంబానికి తోడయ్యుండును గాక. కృప. గాయకుడైన దావీదు ఏం పాట పాడతాడు? కృపను గుర్చి పాడతాడు. ప్రసంగికుడిన పౌలు గారు ఏం ప్రసంగం చేస్తారు? అందుకనే ఒక్కొక్క పాస్టర్ గారు ఒక్కొక్క అంశాన్ని బాగా చెప్పగలరు. మొదటి శతాబ్దంలో పేతురు నిరీక్షణ గురించి ప్రసంగించేవాడు, అందుకనే హీ వాజ్ కాల్డ్ యాజ్ ఎన్ అపోస్టల్ ఆఫ్ హోప్. యాకోబు విశ్వాసం గురించి మాట్లాడేవాడు, అందుకనే హీ వాజ్ కాల్డ్ యాజ్ ఎన్ అపోస్టల్ ఆఫ్ ఫెయిత్. యోహాను ప్రేమ గురించి ప్రసంగించేవాడు, వ్రాసేవాడు, అందుకనే ఆయన ప్రేమ అపోస్తలుడు, అపోస్తల్ ఆఫ్ లవ్ అని అంటారు. పౌలు గారిని కృపా అపోస్తలుడు, ఎన్ అపోస్తల్ ఆఫ్ గ్రేస్ అని అంటారు. ఇంతవరకు మనం కృప గురించి పాడిన వ్యక్తి, కృప గురించి మాట్లాడిన ప్రసంగించిన వ్యక్తి గురించి విన్నాం. ముగింపులు అసలు కృప ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఒకటా రెండా? ఎన్నెన్నో ఎన్నెన్నో. అయినా లేఖన వెలుగులో ఒకటి రెండు మాటలు మీతో ప్రస్తావిస్తాను. అపోస్తల పౌలు, కృపా అపోస్తలైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి లేఖ రాస్తూ 2:8 అంటాడు కదా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఈ సభల టైటిల్ ఏంటి? రక్షణ సువార్త సభలు. రక్షణ మనకు అవసరం,
రక్షణ చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో. మన కంటికి రక్షణ ఉంది, పంటికి రక్షణ ఉంది, పాదాలకు రక్షణ ఉంది, కానీ నిత్యము నివసించే నిత్యము ఉండేటువంటి ఈ ఆత్మకు రక్షణ కేవలం రక్షకుడు అని పేరు కలిగిన యేసు ద్వారా మాత్రమే సాధ్యం. యేసయ్య మాత్రమే మనకు రక్షణ ఇవ్వగలడు. మొదట్లోనే మనం జ్ఞాపకం చేసుకున్నట్లు యేసయ్య ఎలాగ రక్షణ ఇస్తాడు, యేసుక్రీస్తు మనందరి కొరకు కలువరి స్థితిలో బలియాగమై సకల మానవుల పాప విమోచన క్రైదనం నిమిత్తమైన ప్రశస్త రక్తమును చిందించుట ద్వారా యేసయ్య ప్రాణం పెట్టి రక్తం చిందించి మనందరి కొరకు కలువరి శిలువలో మన స్థానములో మన శిక్షను ఆయన భరించాడు కదా. ఎవరైతే ఆ యేసయ్యను నమ్ముతారో యేసును నమ్మడం ద్వారా ఆయన కృపచేత మనము రక్షింపబడుతూ ఉంటాం. ఈ సభలో పాలు పొందిన వారు ఎవరైనా ఇంకా రక్షణ పొందకుండా ఉన్నట్లయితే ఆ కృప మనకు అందుబాటులో ఉంది. యేసయ్య మనకి ఈ రాత్రి కూడా రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షించబడ్డానికి నీవేమీ చేయక్కర్లేదు, కేవలం ఆయన కృపచేతనే మనము రక్షించబడి ఉన్నాము. ఇంకా కృప చేసే మేలులు ఏంటంటే, దైవజనుడైన పౌలు గారు అద్భుతమైన దైవజనుడు, ప్రసంగికుడు మాత్రమే కాదు కృపావరములు కలిగిన దైవజనుడు. ఆయన ప్రార్థన చేస్తే రోగులు బాగుపడ్డారు, ఆయన ప్రార్థన చేస్తే చనిపోయిన అయితకు లేచి నిలబడ్డాడు, మరణం నుంచి లేచాడు. చివరికి ఆయన వాడిన హ్యాండ్ కర్చీఫ్ ఎవరిని ముట్టుకుంటే రోగులు స్వస్థపడేవారు. అలాంటి విశేషమైన కృప పొందిన పౌలు గారు కట ఆయన శరీరములో ఒక ముళ్ళు ఉందంటండి. ముళ్ళు ఆయన శరీరంలో ముళ్ళును తీసివే చాలా భరించలేనంతగా ఉండేది, బాధగా ఉండేది, చాలా పెయిన్ఫుల్గా ఉండేది. ఆయన ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తే రోగులు బాగుపడేవారు, కానీ ఆయన శరీరంలో ఒక భయంకర ముళ్ళు ఉండేది. ఆయన ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ ముళ్ళును తీసివేయని. జవాబేమీ రాలా. సెకండ్ టైం ఈలోగా ఆయన దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు బాగుపడేవారు, వెళ్ళిపోయేవారు. సెకండ్ టైం మరలా ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ ముళ్ళు తీసివేయి. జవాబు రాలేదు, పెయిన్ ఎక్కువవుతుంది. కానీ ఆయన మాట్లాడితే ప్రజలకు ఆదరణ, ఆయన ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత. ఆయనకు మాత్రం శరీరంలో చాలా బాధ. మూడవమారు ప్రార్థించాడు దైవజనుడైన పౌలు, ప్రభువా దయచేసి ఈ ముళ్ళు తీసివేయండి అని ప్రార్థన చేశాడు. ఈ ముళ్ళు తీసివేయని ప్రార్థన చేస్తే పరలోకపు దేవుడు ఆయనకి జవాబిచ్చాడు, పౌలు నా కృప నీకు చాలును, నా కృప, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నేను ముందే చెప్పినట్లు మనమందరం ఆలోచన చేస్తున్నాం కదా, అసలు పాస్టర్ పౌలు గారికి అప్పుడు ఏం కావాలంటారు, స్వస్థత కావాలి, ఆ ముళ్ళు తొలగించబడాలి అంతేగా. కానీ ప్రభు ఏమన్నాడు, ముళ్ళు తీసేస్తానని చెప్పలేదు, తీనని చెప్పలేదు, సరే కదా ఏమిస్తానంటాడు, నా కృప నీకు ఇస్తానంటాడు. దేవుడు మనకెప్పుడు ఏది ఇచ్చినా శ్రేష్టమైందే ప్రభు ఇస్తాడు. ఎప్పుడు మనకు ఆయన ఏం చేసినా హీ డస్ ద బెస్ట్. పౌలు గారికి కావాల్సింది ఏంటంటే స్వస్థత, ముళ్ళు తొలగించబడుట. కానీ యేసయ్య ఇస్తాను, పరలోకపు దేవుడు ఇస్తానన్నది ఏంటంటే కృప. అంటే కృప ఎలాంటిదంటే రోగపు స్వస్థత కంటే మించినది దేవుని కృప. కొంచెం మీరు ఆత్మలో ఈ మాటలు ఆలోచన చేయాలి. తాను అనుభవిస్తున్న బాధ తొలుగుట కంటే ప్రభువిచ్చే కృప వల్ల కలిగే ఉపశమనమే శ్రేష్టమైనది. ఈరోజు మన జీవితాల్లో కొన్ని పర్యాయాలు మనము తీరని బాధలు అనుభవిస్తూ ఉంటాం, దుఃఖం అనుభవిస్తూ ఉంటాం, కొన్ని రోగాలు అనుభవిస్తూ ఉంటాం. ఎంత ప్రార్థించినా వాటికి మనకు జవాబు దొరకడం లేదు. కొన్నిమార్లు నీవు ప్రార్థిస్తే వారికి స్వస్థ కలుగుతుంది, నీకు మాత్రం యు ఆర్ సఫరింగ్. నీవా సంక్షోభంలో ఉన్నావు సిస్టర్, వినాలి. నీ మాటలు ఇతరులను ఆదరిస్తున్నాయి, కానీ నీకు కూడా ఆదరణ కావలసినంత వేదనలో నీవు ఉంటున్నావు. ఈ భయానకమైన పరిస్థితుల్లో కావలసినది తెలుసా,
జీవితములో బాధ తొలగడం కంటే కూడా శ్రేష్టమైంది. దేవుడు మనకు కృప ఇస్తేనట అది ఎంత ఘోరమైన బాధ అయినా వ్యాధి అయినా భరించే శక్తి కృప ద్వారా కలుగుతుందట. పౌలు గారికి మాత్రమే కాదు, ఈ సభలో కూర్చున్న కొంతమంది ఈ ముళ్ళుతో బాధపడుతున్న వారు ఉన్నారు, ముళ్ళుతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమందికి వారి భార్యే పెద్ద ముళ్ళు ఏమంటారు, కొంతమందికి వాళ్ళ భర్తే పెద్ద ముళ్ళు, కొంతమందికి వాళ్ళ పెద్ద అబ్బాయి పెద్ద ముళ్ళు, మరికొంతమందికి వాళ్ళ రెండో అమ్మాయి చాలా పెద్ద ముళ్ళు. అల్లుడే ముళ్ళు, కోడలే ముళ్ళు, కొందరికి అత్తగారే ముళ్ళు. ఇక్కడ పాస్టర్ గారు చాలామంది ఉన్నారు, కొంతమంది దైవ సేవకులకు సంఘములో ఉన్న కొంతమంది బిడ్డలు ముళ్ళుగా ఉన్నారు. మనం అనుభవిస్తున్న ఈ ముళ్ళు గురించి పైకి చెప్పలేని భయంకర ముళ్ళు చేత పీడించబడుతున్నారు. ఆ ముళ్ళు చాలా, అంటే ముళ్ళు ఎటువంటిదంటే ముళ్ళు దగ్గరికి మనం వెళ్ళినా మనం గుచ్చుకుంటుంది, అది మన దగ్గర వచ్చినా గుచ్చుకుంటుంది కదా. ఎన్నో ముళ్ళు చేత గుచ్చబడుతున్న వాళ్ళు ఉన్నారు. మనం ప్రార్థిస్తుంటాం ప్రభువా తీసివేయండి, ప్రభు అంటాడు దాన్ని తీయను కానీ దాన్ని భరించే ఓపికిస్తాను అని, దాన్ని భరించే శక్తిని ఇస్తానని, దాన్ని తట్టుకునే శక్తిని ఇస్తానని. ఆ కృప నాకు కావాలన్న వారు ఒకసారి చేతి చెప్పగలరు, ఏసయ్యా నీ కృప నాకు కావాలి, ఆ కృప నాకు కావాలి. ఒక విశేషమైన కృప చేత దేవుడు మనల్ని దీవించి ప్రతి సమస్యను తట్టుకునే శక్తిని దేవుడు మనకిచ్చునుగాక. ఈ ఉదయకాలం నేను ఒక హౌస్ విజిటింగ్ చేస్తున్న నర్సాపురంలో, ఆ ఇంట్లో భయంకరమైన సంక్షోభం, ఇంచుమించుగా ఆ బిడ్డలు 3-4 ఏజ్లో ఉన్న టైంలో వారి తల్లి విదేశం వెళ్ళారు, తండ్రి విదేశం వెళ్ళారు, ఆల్మోస్ట్ 27 ఇయర్స్. ఆ ముగ్గురు బిడ్డలకు ఒక ఆశ, మా మమ్మీ డాడీ మేమందరం కలిసి ఉండాలి, కానీ వారు బిడ్డలు స్థిరపడాలని కష్టపడుతూనే ఉన్నారు. చాలా గ్యాప్ వచ్చింది, వీళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారు, వీరికి వివాహాలు అయ్యాయి, ఇప్పుడు మమ్మీ డాడీ మాతో ఉండాలని ఆశపడుతున్నారు, ఎస్పెషలీ వాళ్ళ డాడీ వారితో ఉండాలని చాలా ఆశపడుతున్నారు, వారు కూడా బిడ్డలతో గడపాలని ఆశపడుతున్నారు. భయంకర పరిస్థితుల మధ్య గత 1 వీక్ బ్యాక్ ఆ తండ్రి విదేశంలో సిక్ అయ్యారు, కోమాలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన నడిదిన ముందు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ విషయం ఇంకా బిడ్డలకు తెలియదు. ఉదయకాలం వెళ్ళి ప్రార్థన చేసి మాత్రం వచ్చి ఒకటే ప్రార్థన చేశాము, నేను ఒకటే చెప్పాను వారికి, ఏ పరిస్థితిని అయినా తట్టుకునే కృప యేసయ్య మాత్రమే ఇస్తాడు. ఈరోజు ఈ సభలో ఎంత లేట్ అయినా నువ్వు కూర్చున్నావు కదా అమ్మా, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులు ఉన్నాయే, నువ్వు ఎదుర్కొంటున్న కొన్ని సంక్షోభాలు ఉన్నాయే, వాటిని ఎవరితో చెప్పుకోలేవు కానీ నువ్వు సజీవంగా ఉన్నావంటే కేవలం దేవుని, ఆ తట్టుకునే శక్తి దేవుడికి ఇచ్చారు, భరించే ఓపిక దేవుడికి ఇచ్చారు. పౌలు అంటాడు, పౌలుకు దేవుడు కృప ఇచ్చాడు, అది ఎలాంటి కృప అంటే ముళ్ళును భరించే కృప, కృప, కృప. జకరియా ప్రవచనంలో 4వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది, జెరుబ్బాబెలు నేతృత్వంలో దేవుని మందిరానికి పునాది వేయడానికి సిద్ధపడుతున్న టైం అది. దేవుని మందిరానికి వారు పునాది వేస్తూ ఉండగా శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే జరుగుతుందని దేవుడు తన ఆత్మ ద్వారా ప్రవచనం చెప్పాడు. సో జెరుబ్బాబెలు వాస్ హావింగ్ ఏ ప్రొఫెసీ, అమ్మా జాగ్రత్తగా వినాలి, ఒక ప్రవచనం ఉంది, రాజుగారి పర్మిషన్ ఉంది, మందిరం కట్టడానికి ప్లాన్ వారికి ఉంది. కానీ అదేంటో, వారు మందిరం కడదామని ప్లాన్ చేస్తూ వర్క్ స్టార్ట్ చేసే సమయంలోనట ఒక పెద్ద పర్వతం అడ్డొచ్చింది. ఇప్పుడారా అంటే ప్రవచనాలు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, పని ప్రారంభిద్దామంటే ఆటంకాలు వస్తున్నాయి. ఆ సమయంలో జెరుబ్బాబెలుకు పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి సమాజం అంతటిని సమీకరించి ఒక పాట ఎత్తుకున్నాడు. ఆ పాటను తెలుసా, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని ఒక పాట పాడాడు.
వాక్యం చెప్తుంది ఆ పాట పాడుచు ఉండగా జెరుబాబెలు పైరాయి తీసుకుని పెట్టించెను అనగా అంతదన కడ్డొచ్చినటువంటి ఆ పర్వతము చదును భూమైపోయింది చదును భూమైపోయింది చదును భూమైపోయింది చదును భూమైపోయింది. ఈ రాత్రి నీ జీవితంలో నీ కుటుంబంలో కొన్ని పర్వతాలు అడ్డొస్తున్నాయే, ఆ పర్వతాలు చదును భూమి అవే టైం ఇది. ఆ పర్వతాలు చదును భూమి అవుతాయి. నీవు అనుకున్నవి, నువ్వు సాధించాల్సినవి, నువ్వు వ్యూహం చేసినవి, నువ్వు ప్రణాళిక వేసుకున్నవి, ఆటంకాలు అవరోధాలుగా వచ్చిన వాటన్నిటిని దేవుడు తొలగించి వేసి నీ పని ముందు కొనసాగింప చేయడానికైనా రాత్రిగా ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు కార్యం చేయడానికి తన విశేషమైన కృప నీకు ఇచ్చునుగాక. మరి ఏ పాట పాడితే కృప, ఏ పాట పాడితే చదును భూమి అయిపోయిందంటే కృప కలుగునుగాక అనే పాట పాడితే. ఎస్, ఇల్లు కట్టి చాలా కాలం అవుతుంది, మీరు ఫౌండేషన్ వేసి ప్రాఫెసీస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది లేదు, కానీ ఎందుకు పని ప్రారంభిద్దామంటే ఏదో ప్రాబ్లం వస్తుంది కదా. ఒకటే స్టార్ట్ చేయండి, కృప 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 అనండి. ఆగిన పనులు ముందుకెళ్ళిపోతాయి, ఆగిన పనులు ముందుకెళ్ళిపోతాయి. ఒకసారి స్తోత్రం చేద్దాం, స్తోత్రం చేద్దాం. ఆమెన్ ఆమెన్. అందరూ అర నిమిషం చేతులు పైకి ఎత్తలాగు స్తుతిద్దామండి, స్తుతిద్దామండి. నిశ్చయంగా ఈ రాత్రి మన జీవితంలో ఆగిన పనులు మరలా తిరిగి ప్రారంభించబడడానికి ప్రభువు కృపచూపును గాక, ప్రభువు కృపచూపును గాక. ఈ రాత్రి ఏ పాస్టర్ గారి గురించి నాకు తెలియదు, కానీ దైవజనంలో మన జీవితాల్లో చక్కటి సేవ మనం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని బ్రాంచ్ చర్చెస్ మనం చేద్దామని ప్రారంభిద్దాం వెళుతుంటే కష్టపడినంతకాలం బాగుండి, దేవుడు ప్రవచనం ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు, మనకు దర్శనం కూడా వస్తుంది అక్కడ, కానీ ఆ పని ప్రారంభిద్దామనేటప్పటికీ ఏదో ఒక పర్వతం అడ్డొచ్చి ఆగిపోతున్నటువంటి పరిస్థితులు మన సేవలో. ఈ రాత్రి దైవజనుడా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, జెరుబాబెలు కృప కలుగునుగాకని పాట పాడగానే పర్వతములు చదును భూమి అగినట్లుగా నిశ్చయముగా నీ సేవలో అడ్డొచ్చిన ప్రతి పర్వతము చదును భూమి అగునుగాక. అందరూ రెండు చేతులు పైకెత్తి గంభీరంగా కృప కలుగునుగాక, కృప కలుగునుగాకని స్వరమెత్తి పాడదామా. అందరు గట్టిగా గట్టిగా ఇంకా గంభీరంగా కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, ఇంకా స్వరమెత్తి చెబుదాం కృప కలుగునుగాక. ఆగినవి ముందుకు కొనసాగాలంటే కృప ద్వారా సాధ్యమవుతాయి, కృప ద్వారా సాధ్యమవుతాయి. కొంచెం మీకు అర్థమవడానికి చెప్తాను. మనం బండి మీద వెళ్తున్నాము, సౌండ్ కొంచెం మారిపోతుంది, ఏం చెప్తుందంటే ఇండికేషను పెట్రోల్ అయిపోయిందని. విశ్వాసంతో నేను చెప్తున్నానండి, పెట్రోల్ అయిపోతున్న సౌండ్ రాగానే వెంటనే ఒక పాట ఎత్తుకోండి. ఏం పాట తెలుసా? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నేను నమ్మకంతో చెప్పగలను ప్రభు కార్యం చేయగలడు. నెక్స్ట్ పెట్రోల్ బంక్ వరకు పెట్రోల్ వస్తూనే ఉంటుంది, బండి ఆకదు. ఏదో చాలా బాగుందని పెట్రోల్ బంక్ దాటి వెళ్ళిపోకండి. గ్యాస్ ఏదో పెట్టాం స్టవ్ మీద, ఆ మంట తేడా తెలిసిపోతుంది, అయిపోయింది గ్యాస్ అని. అప్పుడు వెంటనే ఒక పాట ఎత్తుకోండి. ఎస్, వెరీ గుడ్. కృప కలుగును గాక. నేను నమ్ముతా మీరు స్టవ్ మీద పెట్టింది చక్కగా బాయిల్ అవుతుంది, అసలు గ్యాస్ ఏమి అయిపోదు. ఇదేదో చాలా బాగుందని సిలిండర్ ఆర్డర్ చేయకుండా ఉండకండి. అంటే ఆగిన పనిని ముందుకు కొనసాగింప చేసేది దేవుని. నేను మీకు ఒక హాస్యాస్పదంగా చెప్పలేదు. ఎగ్జామ్ రాస్తున్నావా, ఎగ్జామ్లో నువ్వు కూర్చున్నావా, యు స్టార్టెడ్ ద ఆన్సర్, రెండు లైన్స్ బాగానే రాసావు, ద థర్డ్ లైన్ రావడం లేదు, గుర్తు రావడం లేదు. వెంటనే ఒక మాట చెప్పు, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఆన్సర్ నీకు గుర్తొస్తుంది, ఆన్సర్ నీకు గుర్తొస్తుంది. ఆగిన పనులు ముందుకు కొనసాగింప చేసేది దేవుని కృప. అందరూ లేచినప్పుడు, అందరూ లేచినప్పుడుదాం. దైవ సేవకులు పాస్టర్ ఎలీషా గారి ద్వారా ప్రారంభించిన పరిచర్యలో వారు చాలా దర్శనాలతోటి సేవ ప్రారంభించారు. వారి కుమారులు ఇస్సాక గారు దర్శనంతో సేవ ప్రారంభించారు, కొనసాగించారు. నేను ఆత్మలో ఒక మనిషిని గ్రహిస్తున్నాను, అదేంటంటే ఆ దైవజనులకు సేవలు ఇంకా గొప్ప దర్శనాలు ఉన్నాయి, వాటిని ముందుకు కొనసాగింపు చేయడానికే దేవుడు పాస్ విజయగా నిన్నుకున్నారు. అయితే ఆ దర్శనాలకు ఆటంకాలు అవరోధాలు ఎన్నో ఉండగా అవన్నీ తొలగిపోయి దేవుడు తప్పక దర్శనపు నెరవేర్పును దేవుడు చేయనట్లు
ఈ సభల చివరి రాత్రి మనందరం కలిసి దేవుని కృపను గురించి స్మరిస్తూ స్తుతిస్తే పర్వతాలన్నీ చదును భూమి అయిపోతాయి. దేవుడు కార్యాలు చేస్తాడు. అందుకే రెండు చేతులు పైకెత్తి ఎంత స్వరం ఉంటే అంత స్వరం ఎత్తి చెప్దాం కృప కలుగునుగాక. సిస్టర్, ఇంత దనుక ఇంత రాత్రి వరకు ప్రభు నిన్ను ఈ యొక్క సందులో కూర్చుండి పెట్టారు. నీ కుటుంబం కొరకు మాట్లాడడానికి ఎన్నెన్నో ఎన్నెన్నో ప్రాజెక్ట్స్, ఎన్నెన్నో ఆలోచనలు నీకున్నాయి. నీ బిజినెస్లో ఎన్నో ఆలోచన. బ్రదర్, దేవుడు నిన్ను ఈ రాత్రి స్పెషల్గా ఈ మీటింగ్ తీసుకొచ్చారు. నీకున్న డ్రీమ్స్, నీకున్న ఆశయాలు, నీకున్న ఆలోచనలు ఎన్నో ఉండగా ఎందుకో పని ప్రారంభిస్తున్నావు కానీ ఆగిపోతున్నాయి కదా. సగం వరకు వచ్చి ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుంది, సగం వరకు వచ్చి ఆ ఆలోచన ఆగిపోతుంది. కానీ రాత్రి దేవుడు నీ జీవితంలో మార్గాన్ని సరళము చేయబోతున్నాడు. విశ్వాసముతో చెప్పగలవా, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. Yes, Jesus, 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 grace, 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 grace of God, grace of God. చాలా కుటుంబాల్లో ఒకరికి ఒకరికి పసగక, ఒకరికి ఒకరికి సంబంధాలు లేని పరిస్థితిలో ఉంటుండగా భయంకరమైన దుష్ట సమాజములో దేవుని దృష్టికి ఘోరమైన పాపము చేసిన తరము మధ్య నవాహూతన భార్య, నవాహూతన పెద్ద కొడుకు పెద్ద కోడలు, నవాహూతన రెండవ కొడుకు రెండవ కోడలు, నవాహూతన మూడవ కొడుకు మూడవ కోడలు, ఇంటిల్లిపాది ఒకే విశ్వాసం, ఇంటిల్లిపాది ఒకే భక్తి, ఇంటిల్లిపాది ఒకే దైవికమైనటువంటి అడుగు జాడ నడక, అది ఎలాగూ సాధ్యమైంది? బైబిల్ చెబుతుంది నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. అయ్యా, నోవాహుకి ఇచ్చిన కృప నాకు కావాలయ్యా. హల్లెలూయా. ఓ రమషా కూడా ధీరాల బస్యాల కృప, 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 కృప. ఈ రాత్రి నా జీవిత పరిస్థితి గురించి నా ప్రభు నాతో మాట్లాడాడు. నాకు ఆ దేవుని కృప కావాలి, విశేషమైన దేవుని కృప నాకు కావాలి, నా బిడ్డలను పెంచుకోవడానికి దేవుని కృప కావాలి, ఈ పాడైపోతున్న సమాజంలో వారిని సరైన దిశలో నడిపించుకోవడానికి దేవుని కృప కావాలి. నేను బాగానే చదువుకున్నాను, బాగానే ఆలోచనలు కలిగి ఉన్నాను, కానీ ఎందుకో ఏ పని చేపట్టినా రెండు మూడు మాసాల తర్వాత మరలా బ్యాక్ అయిపోతున్నాను. దైవజనుడా, నీ సేవలో నీకున్న రోషం, నీకున్న దర్శనం, నీకున్న విశ్వాసం అచంచలమైనదే కానీ ఎందుకో ఎందుకో కష్టపడి ముందుకెళ్తుండగా మధ్యలో ఏదో బ్లాక్ వచ్చేస్తుంది, ఎక్కడో ఒక ఆటంకం వచ్చేస్తుంది, ఎక్కడో ఒక ఒక పర్వతం అడ్డొచ్చేస్తుంది. ఈ రాత్రి దేవుడు నిన్ను నీ సేవను ముందు కొనసాగింపచున్నాడు. కృప, 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 కృప. ఇంకా ఎలుగైతే చెప్పగలరా, ఇంకా ఎలుగైతే చెప్పగలరా, ఇంకా ఎలుగైతే చెప్పగలరు. వెనుకున్న వారు నీవు నీ దేవుడు, నీవు నీ దేవుడు యేసయ్య నీ ప్రక్కన ఉన్నారు. ప్రభువా, కృప నాకు దయచేయి, ఆ కృప నాకు దయచేయయ్యా, ఆ కృప నాకు దయచేయి యేసయ్యా. ఇది ప్రభుత్వం మనం మాట్లాడే సమయం అండి, ఇది ప్రభుత్వం మనం మాట్లాడే సమయం అండి. ఎన్నో వివాహ సంబంధాలు వస్తున్నాయి, కొన్నిసార్లు ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళి బ్రేక్ అయిపోతుందా? ఇదిగో ఈ రాత్రి కృప గురించి పాడు, కృప గురించి పాడు, కృప గురించి పాడు. కన్సీవ్ అవుతున్నావు, కన్సీవ్ అవుతున్నావు, 2-3 మంత్స్ లో మిస్క్యారేజ్ అయిపోతుందా? కృప గురించి పాడు. నేను పాడేదను నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను, నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ, నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా
దశలు నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా, నేను స్థితిలో ఉన్నారంటే కేవలము అది ప్రభు ఆశయా. దీన దశలు నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా, నేను స్థితిలో ఉన్నారంటే కేవలము అది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా కృపా. అందరూ కూడా చెప్పులు కొడదాం, అందరూ కూడా చెప్పులు కొడదాం. కృపా కృపా నీ కృపా కృపా. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి చెప్పులు కొడదామండి. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ప్రభు యొక్క నామాన్ని మహిమపరచుకుందాం. ప్రభు నీ కృప నా మీద ఉండాలి అయ్యా. నీ కృపే నన్ను బలపరిచేది, నీ కృపే నన్ను స్థిరపరిచేది, నీ కృపే నన్ను నడిపించేది, నీ కృపే నన్ను జీవింపజేసేది. అమ్మే స్తోత్రం. కృపా కృపా